రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర్ రెడ్డి గారు నిర్దేశిస్తే, జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు. ఇది అన్యాయం కాదా? పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా, దాని పరిస్థితి ఏమిటి? ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు, దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు, ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా. ఇదే పన్నాగం పన్నారు కేవలం ల్యాండ్ బ్యాంక్ కోసం. ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు, అప్పుల్లోకి తీసుకువెళ్ళారు. ఈరోజు కనీసం జీతాలకు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే, ఇంతమంది 30,000 ఉద్యోగస్తులు ఉంటారా, ఇంకా ఎక్కువే ఉంటారా? ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా? పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికి ఫ్యాక్టరీని మూసేయదా? ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా? ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా? ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ, ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ? ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచన ఉందా ఎవరికైనా? పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు, చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా? ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా? విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా? ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. మన కర్మ, పాలకపక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. దొందు దొందే కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా, ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట, అంతటితో ఆయన పని అయిపోయిందట, చేతులు దులిపేసుకున్నాడు, పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. సరిపోతుందా? ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఉద్యమించలేదు? మీ ప్రజలు కాదా? మీకు ఓట్లేయలేదా? వీళ్ళు ఓట్లేస్తే కాదా మీరు గెలిచింది? వీళ్ళ జీవితాలు జీవితాలు కాదా? ఆలోచన చేయాలి. మళ్ళీ మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. జగనన్న గారు, ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో? ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకేం చేసింది? ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా, ఒక్క సీట్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఉన్నాడా? లేడు. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ? ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఎందుకంటే ఒక పక్క పాలకపక్షం, ఇంకో పక్క ప్రతిపక్షం, రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. ఇదొక లవ్ ట్రయాంగిల్. రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో కలిసి డ్యూయెట్లు పాడుతుంది. ఎందుకు పాడదు? ఒక పక్కేమో పాలకపక్షం, ఇంకో పక్షేమో ప్రతిపక్షం, ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు, మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరూ ప్రశ్నించరు, మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు. ఆఖరికి విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుందినా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి వాళ్ళకా ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళనా గెలిపించుకునేది? ప్రజలందరూ ఆలోచన చేయాలి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి
ఈ సిద్ధం అనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 600 కోట్లు అంటే ఎంతో తెలుసా? ఎన్ని సున్నాలు అన్నా? ఎన్ని సున్నాలు? 10. నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా. 600 కోట్ల రూపాయలట పబ్లిసిటీ పిచ్చి కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం సిద్ధం. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు 90 కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని. దేనికి దేనికి సిద్ధం సార్? మళ్ళీ 800 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరమును, మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ 230,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను వాటిని భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? రైతులకు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం. ఎక్కడైనా విన్నారా ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో, పోలీస్ ట్రాన్స్ఫరో, ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు? ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒకవైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా? ఒక క్యాండిడేట్లను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెడుతున్నారు. విన్నారా ఎక్కడైనా? ఏం చేస్తాం కలికాలం. మొన్నగా అన్నన్ను అడిగాను, ఏమిటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు వేస్తారన్నా అని అడిగాను. ఎందుకు చేస్తున్నారన్నా, ఎట్లా వాకర్ వర్కౌట్ అవుతుంది అని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చేస్తాం తల్లి, ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మాఫియాలు చేశారు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఇప్పుడేమో ఆ క్యాండిడేట్లకి అక్కడ అసమ్మతి ఉంది, అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు జనాలల్లో. కానీ ఇప్పుడు ఆ క్యాండిడేట్లకు మేము టికెట్ ఇవ్వకపోతే ఆ క్యాండిడేట్ ఇంకొక పార్టీలో చేరతాడు, ఆ డబ్బు ఖర్చు పెడతాడు, మాకేమో డబ్బు కావాలి, క్యాండిడేట్ అక్కడ నిలబడకూడదు. మరి ఏం చేస్తాం తల్లి, ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నాము అన్నారు. అంటే ఒక చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తున్నారన్నమాట.